సూపర్ ఉంది కదా. ఆకాతో పాటు సాకా వాళ్ళ ఫ్రెండ్ కూడా నాకు పరిచయం చేశారు. అదిగోండి వ్యవసాయ భూములు చూశారు కదా. ఓ 300 కిలోమీటర్ల వేగంతో గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం మేము. నాగసాకి స్టేషన్ బోర్డు ముందే చూడ. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ జపాన్ దేశంలో ఉన్నాను, టోక్యోలో అసాకుసా అనే ఒక ప్రదేశంలో. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, పొద్దున్నే సమయం 7 అవుతుంది, ఎవరు లేని కూడా లేరు. చూడండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు జనమంతా బయటికి రావటం. నేను స్టే చేసిన హోటల్ ఇది, హాస్టల్ వసాబి అసాకుసా. లాస్ట్ 3 డేస్ నుండి చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్. అండ్ బడ్జెట్ కూడా జపాన్తో కంపేర్ చేస్తే ఒక రోజుకి 2000 ఛార్జ్ చేస్తారు. చిన్న ఒక బాక్స్ లాగా ఉంటుంది, ఆ బాక్స్లోనే పడుకోవాలి మనం. అలా ఆ టైమే ఉండదులేండి, బయట తిరగడమే సరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది కదా మనకు, కేవలం 15 రోజులే. అందుకని 15 రోజులు ఈ కంట్రీ చూడాలంటే చాలా కష్టం, తప్పకుండా 30 రోజులు వీసా కావాలి. ఇప్పుడు మేము, మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్న నాగసాకి వెళ్తున్నాను. నాగసాకి ఎక్కడుందనుకుంటున్నారు? నేను అసలు శాంతం ఇప్పుడు పైన వెస్ట్ సైడ్లో ఉంటే అది ఎక్కడో శాంతం కింద డెడ్ ఎండ్లో ఉంది. జపాన్ అనేది ఒక ఐలాండ్, ఇట్లా కర్వ్ షేప్లో ఉంటుంది, కొంచెం బెండ్ చేసినట్టు. 1200 కిలోమీటర్లు చూపిస్తుంది. మేము మొత్తం బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాం. ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ అసలు కనిపెట్టింది జపాన్ వాళ్ళే కదా. తర్వాత ఇప్పుడు చైనాలో బాగా ఫేమస్ అయిపోయినాయి బుల్లెట్ ట్రైన్స్. పొద్దున్నే చెర్రీ బ్లాసమ్స్ ఎలా దర్శనమిస్తున్నాయో చూసారా? బయటికి రాగానే మనకి హాస్టల్లో నుండి ఈ చెర్రీ బ్లాసమ్స్ అనేది కేవలం 2 వారాలే ఉంటాయనుకుంటా. నేను 2 నెలల దాకా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అనుకున్నాను. ప్రపంచంలోనే చాలా ప్రత్యేకం కదా, అందుకని చాలా టూరిస్ట్ బిజీ అంతా ఉంది ఇప్పుడు ఇక్కడ. రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి నా బస్సు కూడా వచ్చేసింది. అదిగోండి 46 ఇక్కడ నుండి. మనం ముందు నుండి ఎక్కాలి, వెనక నుండి దిగాలి. ఇప్పుడే బస్ దిగాము. ఇదిగోండి యూనో స్టేషన్ వచ్చేసాము. ఈ స్టేషన్ మీకు గుర్తుంది కదా, ముఖ్యంగా సౌండ్ వస్తుంది చూస్తున్నారా? కొంతమంది కళ్ళు కనపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సిగ్నల్ అంట ఆ సౌండ్ అది. అలాగే మనం లాస్ట్ వీడియోలో జపాన్ రైల్ పాస్ తీసుకున్నాం కదా, ఈ రైల్ పాస్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కకూడదు. మీరు ప్రిపేర్ చేసుకోండి, ఇక్కడ వచ్చినప్పుడు 2 డేస్ ముందు మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ పాస్ తీసుకెళ్ళి మీరు కౌంటర్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే రైట్ సైడ్లో చాలా మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ దగ్గర అయినా కూడా మీరు మీకు ఎక్కడికి వెళ్ళాలంటే డెస్టినేషన్ డిపార్చర్ అరైవల్ నొక్కేసి ఇచ్చేయచ్చు. మీకు మనకు టికెట్ దొరుకుతుంది. ఒకవేళ మీకు అక్కడ టికెట్ బుక్ చేసుకోలేకపోతే ఆపోజిట్లోనే కౌంటర్స్ ఉంటాయి. మనం లాస్ట్ జేఆర్ పాస్ తీసుకున్నాం కదా, సేమ్ అక్కడ స్కాన్ చేశాను, అది లోపలికి వెళ్ళిపోయాం. ఒకవేళ మనం స్కాన్ చేయకుండా నడుచుకుంటూ డైరెక్ట్గా వచ్చేస్తే అక్కడ డోర్స్లో ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఫస్ట్ మేము మెట్రోలో వెళ్ళాలి, ఆ తర్వాత మనం బుల్లెట్ ట్రైన్లో వెళ్ళగలం. ట్రైన్ లోపల రాగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, జపాన్ చాలా నీట్గా ఉంటుంది, ద బెస్ట్ ప్రపంచంలోనే. కానీ చైనాలో మేము ఆ గడ్డి పరక కూడా చూడలేదు, అంత క్లీన్ అండ్ క్లీన్గా ఉంది అసలు అక్కడ. ట్రైన్లు అయినా సరే, బస్సు డ్రైవర్లు కూడా సరే, మొత్తం అందరూ సూట్ వేసుకునే ఉంటారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఆఫీసర్స్ కూడా క్యాప్ పెట్టుకుని ఉంటారు. ఇలాంటి యూనిఫామ్స్ చూడటం అంతరించిపోయింది కూడా మన దగ్గర. మా ట్రైన్ వచ్చేసింది యూనో స్టేషన్ నుండి. ఇప్పుడు మేము టోక్యో స్టేషన్కి వెళ్తున్నాం, మెయిన్ స్టేషన్కి. అక్కడ నుండి మెయిన్ ట్రైన్ క్యాచ్ చేయాలి మేము, బుల్లెట్ ట్రైన్. టోక్యో, అసలు ఈ పేర్లు వింటుంటేనే చాలా ఇష్టం అనిపిస్తుంది. టోక్యో, ఒసాక, హిరోషిమా, నాగసాకి, ఒకినావా, చాలా విచిత్రంగా ఉంటాయి, పలకటానికి అందంగా కూడా ఉంటాయి. నేను మొత్తం 4 ట్రైన్ టికెట్లు తీసుకున్నాను, కానీ ఇది ఒకటి రైల్ పాస్. మన రైల్ పాస్ ఉంది, ఆ రైల్ పాస్, ఆ టికెట్ 2 కలిపి పెట్టాలంటే ఇక్కడ. ఓ, అది కూడా అటు వచ్చేసింది, మనకి యాక్సెస్ వచ్చింది, మన 2 కార్డులు మనకు వచ్చేసింది. సేఫ్గా పెట్టుకోవాలి లోపల. ఒకవేళ 14 రోజులు ట్రావెల్ చేయడం, లేకపోతే 20 రోజులు ట్రావెల్ చేయాలి ఇక్కడ అనుకున్న, 7 రోజులైనా సరే, ఇలా రకరకాల పాసెస్ ఉంటాయి, రిగ్రెట్ ఫీల్ అవుతారు. పాస్ తీసుకోకుండా మాత్రం జపాన్ మాత్రం రావద్దు నిజంగా. ఆన్లైన్లో మీకు ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను కదా. ఇవాళ ఇప్పుడు నేను వెళ్తున్న టికెట్ ఎంత అనుకుంటున్నారు? 17,000 రూపాయలు. నేను 42,000 పెట్టి తీసుకున్నాక 44,000 పెట్టి పాస్, అది 14 రోజులు నాన్ స్టాప్ నా ఇష్టం వచ్చిన దాకా వెళ్ళొచ్చు బుల్లెట్ ట్రైన్స్లో, మెట్రో తప్ప. నేను ఇలా మామూలుగా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు టికెట్ కొనుక్కుంటే ఎంత అవుద్ది నాకు?
అర్థం చేసుకోండి, 14 రోజులకి 3-4 లక్షలు అవుతుంది. టోక్యో రైల్వే స్టేషన్లో మనకి వెయిటింగ్ రూమ్స్ ఇలా ఉంటాయి చూడండి, అందరూ వచ్చి ఇక్కడ ఒక రూమ్ లాగా కూర్చున్నారు కదా. ఏదైనా కాఫీ తాగుదామని ప్లాన్ చేస్తున్నాము, స్టార్ బాక్స్ ఎక్కడ ఉందా అని. అక్కడేమో బెక్స్ కాఫీ ఉంది. ఇక్కడ పీపుల్కి టైం ఎక్కువగా ఉండదంట, చాలా వరకు బయట రెస్టారెంట్స్లోనే తింటారంట. ఎలాగా మనం ఇంతకుముందు సింగపూర్ విజిట్ చేసాం కదా, అలాగా ఇదిగోండి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ శాండ్విచ్ వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్తున్నారు. శాండ్విచ్లో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి, ఫ్రూట్ శాండ్విచ్ అంట. ఇప్పుడు ట్రై చేయబోతున్నాం మేము. ఇక్కడ చూస్తే ఇవ్వండి షింప్ కూడా ఉంది, షింప్ అలాగే ట్రఫల్ ఎగ్. ఇప్పుడే మా ఫుడ్ రెడీ అయిపోయింది. ఆ అమ్మాయి తలకు వేసుకున్న రంగు చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవాలంటే. ఫ్రూట్స్ పెట్టారు, ఆ వైట్ కలర్ క్రీమ్ పెట్టారు, బ్రెడ్. సూపర్ ఉంది టేస్ట్, కొన్ని నల్లా ఇరుకులా అద్దరిపోయింది. ముఖ్యంగా వైట్ క్రీమ్ ఏంటో కానీ చాలా టేస్టీగా ఉంది. జపాన్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కనీసం 1-2 గంటల ముందే ఉండండి స్టేషన్లో, ఏం పర్లేదు. ఇక్కడ కూర్చున్నా కూడా అసలు ఏం అర్థం కాదు మీకు, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది లొకేషన్ ప్లేస్ వెళ్ళడానికి, ట్రైన్ క్యాచ్ చేయడానికి. ఎందుకంటే ఒక ట్రాక్ కాదు, ఇక్కడ దగ్గరగా 30-40 ట్రాక్లు ఉంటాయి పైన మొత్తం. అటు ఇటు తిరుగుతున్నాం చూడండి, గింగరాలు తిరుగుతున్నాం. ఫైనల్లీ ఫైండ్ అవుట్ చేసాము, 6:35 మాది ట్రైను, అదిగోండి పైన 6:35, 8:33 వస్తుందంట. ఇక్కడ ఒసాకే వెళ్తున్నాం, ఫస్ట్ డెస్టినేషన్ మనం. ఇంకా చాలా ఉంది కథ, సాయంత్రం 7 అవుతుందేమో మేము నాగసాకి రీచ్ అయ్యేలోపు. నాకు ఈ రైల్వే స్టేషన్లో ఉన్న ఈ షాప్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అక్కడనే చూసారు, ఆ ఓపెన్లో ఎలాంటి ట్యాగ్స్ ఏమి ఉండవు, ఎవరైనా పెట్టుకుని జోబులు పెట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు, కానీ అలా వెళ్ళరంట. నమ్మకం, ఒక నమ్మకం ఇక్కడ క్రియేట్ చేశారు. అక్కడ నుండి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుని ఇక్కడ లైన్లో నుంచుని పే చేస్తున్నారు, సూపర్ కదా. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్లోనే ఇంకా కొన్ని కేక్స్ కుకీస్ ఉన్నాయి చూడండి, జపనీస్ స్టైల్లో. ఓహ్ భలే ఉన్నాయి కదా, కలర్ కలర్గా చాలా బాగుంటాయి అంటే బోని చెప్తున్నాడు. చూద్దాం నెక్స్ట్ ప్లేసెస్లో ట్రై చేయడానికి ప్రయత్నిద్దాం. అప్పుడప్పుడు వాడు నన్ను ఎక్కిరిస్తూ ఉంటాడు, మీరేం తప్పుగా అనుకోవద్దు. ఇదిగోండి అటరాడు డబ్బులు ఇవ్వండి ఎత్తుకోపోగరా అంటున్నాడు. మళ్ళీ తీసుకున్నాం, ఇది చాలా బాగా నచ్చింది కాబట్టి ట్రైన్లో తింటాం. సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను చూడండి, మన బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది, ప్లాట్ఫామ్లో రెడీగా ఉంది. మాది 12వ నంబర్ బోగీకి వెళ్ళాలి మేము. ఆ లోపలంతా క్లీనింగ్ జరుగుతుంది, అందుకే అలో చేయట్లేదు. ముఖ్యంగా ఇక్కడ స్టేషన్లో కంగారు పడద్దు, కంగారు పడ్డాం అంటే వీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు. నిదానంగా వెళ్ళాలి కానీ కొంచెం ముందు ఉండాలి. ఇక్కడ మళ్ళీ టైం అంటే టైమే, ఎవరైనా 9 గంటలకి అపాయింట్మెంట్ ఇస్తే 8:55కి ఉండాలి మనం. 9కి మనం 1 నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళకి అక్కడ ఉండరు, లేచి వెళ్ళిపోతారు. మెంటలా పైత్యమా, పైతికారి. ఈ గ్రిల్స్ అంతా చల్లగా ఉంటే వీడు మళ్ళీ చేతులు తీసుకెళ్ళి దానికి అంటిస్తున్నాడు, షాక్ లాగా తగులుతుంది. ఇప్పుడే మా డోర్స్ ఓపెన్ అయినాయి, లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి, వావ్ సూపర్ ఉంది కదా. ఇటువైపు 3 సీట్లు, ఇటువైపు 2 సీట్లు ఉన్నాయి. మనది 16D వచ్చింది, ఇదిగోండి చాలా నీట్గా ఉంది. అలాగే పైన కూడా పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంది చూడొచ్చు. ఇదే మనది 16D, విండో రాలేదు మనకి. ఇక్కడ కూర్చోవాలి నేను. ఎన సీటు, ఎన సీట్ అది, నా సీట్లో వచ్చి కూర్చుంటున్నాడు. రూల్స్ ఫాలో అవ్వట్లేదు బోని, వెరీ వెరీ బ్యాడ్. సీట్స్ వెనక్కి ఉంచుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఉంటుంది బటన్, ఇదిగోండి ఫ్రంట్ ఆర్ బ్యాక్ చూసారా, నొక్కగానే ముందుకు వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేసి మరొక చేత్తో వెనక్కి పుష్ చేయాలి. అలా పుష్ చేసినప్పుడు ఎంత కావాలంటే అంత వెనక్కి వెళ్తుంది. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సీటు ముందు మనకు ఒక ట్రే కూడా ఉంటుంది, చక్కగా పెట్టుకొని ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ కూడా తినొచ్చు. సూపర్, వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. మొత్తం జపనీస్ మరియు ఇంగ్లీష్లో కూడా రాస్తుంది, మంచి విషయం. ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు, ఇక్కడ సిగరెట్ తాగకూడదు, గబాల్ని వచ్చి సిగరెట్ తాగుతారేమో. కానీ ఇక్కడ స్మోకింగ్ రూమ్ కూడా ఉంటుందంట ట్రైన్లో.
విండోస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఒకవేళ సన్ పడుతుందంటే మనం క్లోజ్ చేసేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇలా తెరుచుకోవచ్చు. బాగుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఏసీ వస్తుంది, దీంట్లో నుండి గాలి వస్తుంది, చల్లటి గాలి. ఇది చూడండి, ఇది ఎందుకు అనుకుంటున్నారు, మనం ఏదైనా ఇక్కడ ఎక్కువగా సూట్స్ వేసుకుంటారు కదా, ఆ సూట్స్ కానీ జాకెట్స్ కానీ తగిలించుకోవడానికి ఇట్లా రెండు పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్నిటికీ కింద చూస్తున్నారు కదా ఒక లివర్ లాగా ఉంది, అది ఈజీగా ఉండటం కోసం. ఇప్పుడు ఈ లివర్ ప్రెస్ చేయగానే నేను వెనక ఉన్న సీటు ముందుకు వెళ్ళిపోతుంది, అంటే రెండు ప్లేసెస్లో ఉంది ఆపరేటింగ్, ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది. బయట చూస్తున్నారు కదా, చెక్ చేస్తున్నారు, అట్లాగే టైం అయినట్లుంది. ఇక విజిల్ కూడా వేస్తున్నారు అక్కడ, అంతా పర్ఫెక్ట్ అని చెప్పి. ఇప్పుడు డోర్స్ లాక్ అయిపోతాయి, ఇంకా కాసేపట్లో తను విజిల్ వేసిన తర్వాత ఇక మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అదిగోండి అదిగోండి సిగ్నల్ ఇచ్చినట్టున్నారు తను. స్టార్ట్ అయింది, కరెక్ట్గా సిగ్నల్ ఇచ్చారు, అంతా పర్ఫెక్ట్. బయట వ్యూ అంతా గమనించవచ్చు, టోక్యోలో అండి ఇక మనం బయలుదేరాం. అదిగోండి మరొక బుల్లెట్ ట్రైన్ రాకెట్ లాగా వెళ్తుంది చూసారు ఆపోజిట్లో మనకి. ఇదిగోండి మొత్తం స్టేషన్లు దాటుకుని హౌసెస్ని కూడా చూసుకుంటూ ప్రయాణిస్తున్నాము. చాలా బాగుంది కదా, బిల్డింగ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. చాలా బాగా నచ్చేసింది నాకు జపాన్. వావ్, రాకెట్ లాగా వెళ్తుంది, గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్తో. అక్కడక్కడ టన్నల్స్ కూడా ఉన్నాయి చూసారా. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి ఏముంది ఇక్కడ, హ్యాండ్ వాష్ చూసారా, హ్యాండ్ వాష్. అలాగే ఇక్కడ సంథింగ్ ఏదైనా బాటిల్ అట్లా పెట్టుకుంటారు ఏంటో కానీ, ఇక్కడ చూడొచ్చు పుష్ చేస్తే మనకి సోప్ వస్తుంది, ఇక్కడ ఏమో వాటర్ వస్తుంది, మొత్తం సెన్సార్స్తో వర్క్ అవుతుంది. హాయ్, ఇది డస్ట్బిన్. అదిగోండి ఇట్లా ఓపెన్ చేసి లోపల పడేయాలి, లోపల మొత్తం కవర్ సెటప్ అంతా ముందే రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీకు వాష్రూమ్ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదిగోండి ఉమెన్, మెన్, బేబీ. ఇట్లా ఓపెన్ అయ్యింది చూసారు కదా, ఇలా ఓపెన్ అయ్యి రాగానే లోపల చిన్న సింక్ ఉంది చూడండి, చిన్న సింక్ పైన ఒక మిర్రర్, అట్లాగే జాకెట్ తగిలించుకోవడానికి, డ్రెస్ తగిలించుకోవడానికి. ఇక్కడ లాక్, ఇట్లా లాక్ వేసుకోండి, లాక్ వేసుకో మాత్రం ఉండబాకండి, లాక్ వేయగానే మనకి ఆటోమేటిక్గా లైట్ కొంచెం బ్రైట్గా అవుతాయి. ఇదిగోండి చూడండి అన్ని బటన్స్ చూసారు కదా, ఇదే ప్రత్యేకత జపాన్లో. ఎందుకంటే బాత్రూమ్ అక్కడ ఉంది కదా, ముఖ్యంగా భారతీయులకి కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోకపోతే అసలు ఇక జీవితమే వేస్ట్ అని అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ మొత్తం మిషన్ అదే క్లీన్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దాంట్లో నుండి ఒక పైప్ లాగా బయటకు వచ్చి వాటర్ ఫ్లష్ అవుతుంది మన మీద. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, కింద బాడీ పార్ట్ ఉంది చూస్తున్నారు కదా, యాస్, యాస్ని క్లీన్ చేస్తుంది బటన్ ప్రెస్ చేయగానే. ఇదిగోండి బైడెట్, ఇక్కడ ఆఫ్ బటన్ ఉంది, స్టాప్ బటను, వాటర్ ప్రెషర్ మీకు ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి 1, 2, 3, 4, 5 చాలా స్పీడ్, 3 పెట్టుకోండి చాలు. అలాగే వార్మ్ వాటర్ వస్తుంది, హాట్ వాటర్ లాగా. అలాగే పిల్లలు తప్పకుండా, పిల్లలతో మనం కొన్నిసార్లు ట్రావెల్ చేస్తాం కదా, ఇట్లా కిందకి పెట్టుకొని బేబీని చూడండి, బెల్ట్ కూడా ఉంది చూసారు కదా, బేబీకి బెల్ట్ పెట్టారు ఎందుకంటే ట్రైన్లో ఉన్నాం కదా, కొంచెం మూవ్ అవుతే సేఫ్ ఉంటుందని చెప్పి లాక్ చేసాను. ఇక్కడ డైపర్ మార్చుకోవచ్చు, లేకపోతే డ్రెస్ మార్చుకోవచ్చు, ఇంకేమైనా సరే ఒకవేళ బేబీ వాంగ్ చేసుకుంటే క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది మీకు జపాన్ బాత్రూమ్? నాకు తెలిసి ఇది మన ఇండియాలో సెట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా 2 లక్షలు 3 లక్షలు అవుతుంది అనుకుంటా. ఈ కబోర్డ్ మొత్తం టెక్నాలజీ ఉంది దాంట్లో అంతా. ఇక్కడ తోతో బ్రాండ్ వచ్చి చాలా ఫేమస్ అనుకుంటా, అన్ని చాట్ల వచ్చి తోతోనే ఉంది జపాన్ మొత్తం ఆల్మోస్ట్, ఇంకా వేరే బ్రాండ్ నేను చూడలేదు. ఇదిగోండి తోతో, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత తప్పకుండా ఇదిగోండి క్లోజ్ చేయాలి మనం.
క్లోజ్ చేసి వాష్ చేసేసేయాలి. ఇక్కడే టిష్యూస్ కూడా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. కింద డస్ట్బిన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇదిగోండి డైపర్స్ డిస్పోజల్ ఇక్కడ వేయాలి, అన్నీ సపరేట్ సపరేట్గా వేయాలి. సీట్ క్లీనర్ ఉంటుంది ఇక్కడ చూడండి, సీట్ క్లీనర్ టిష్యూ. ఇక్కడ టాయిలెట్ ఒకటే కాదు, మొత్తం మూడు ఉన్నాయి. దాంట్లో ముగ్గురు ఉపయోగించవచ్చు, మెన్ ఉమెన్ బేబీ. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ వెళ్ళచ్చు దీంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది, అది ఓన్లీ మెన్నే ఉపయోగించడానికి. ఇది నేను మొదటిసారి చూస్తున్నాను, చైనాలో కూడా చూడలేదు నేను. ఇదిగోండి ఓపెన్ చేసినాక చూడవచ్చు. వా, మనకి మూవీ థియేటర్స్లో ఉంటుంది కదా అట్లా ఇచ్చారు, ఓన్లీ టాయిలెట్కి వెళ్ళడానికి. లోపల ఒక సింక్ కూడా, ఇదిగోండి ఓన్లీ మెన్. నేను మీకు సజెస్ట్ చేయట్లేదు, కానీ ఈ ట్రైన్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా స్మోకింగ్ రూమ్ కూడా ఉంటుంది. అది చూస్తున్నారు కదా స్మోకింగ్ రూము. కానీ ఇప్పుడు ఏమైందంటే, నేను చూసిన మొదటి వ్యక్తి ఇతనే ఫోన్ మాట్లాడటం. ఇక్కడ మార్చి 16 నుండి 2024 నుండి ఆపేశారంట, మంచి పని చేశారు. అలా కూడా చక్కగా కంట్రోల్ అవుతారు సిగరెట్లు తాగకుండా ఉండటం. ఇదిగోండి నేను ఓపెన్ చేయలేనప్పుడు చూడండి, బటన్ ప్రెస్ చేసినా కూడా ఓపెన్ అవ్వట్లేదు, లాక్ చేసేసారు. ఇదిగోండి స్మోకింగ్ రూమ్ అబ్రాడ్ ట్రైన్ విల్ బీ డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ మార్చ్ 16, 2024. మీకు ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ యూజ్ ఏ స్మోకింగ్ ఏరియా ఇన్ స్టేషన్స్, స్టేషన్లో దిగినాక ఉపయోగించుకోవడం చెప్తున్నారు అక్కడ. ఇదిగోండి లోపల ఎలా ఉందో చూసారు కదా, యాష్ ట్రే ఉంది అక్కడ చూడండి, అలాగే ఒక ముగ్గురు నలుగురు నుంచోడానికి ప్లేస్ ఉంది. ఇప్పుడే టికెట్ కలెక్టర్ వస్తున్నారు చూడవచ్చు, అంతా స్కాన్ చేసుకుంటూ వెళ్తున్నారు, అంత సక్రమంగా ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు తప్పకుండా అట్లాగా విష్ చేసి మరీ లోపలికి వెళ్తారు చూసారా, విష్ చేయకుండా మాత్రం లోపలికి వెళ్ళరు. మళ్ళీ అవతల పక్కకు వెళ్ళినా కూడా వెనక్కి తిరిగి మళ్ళీ విష్ చేస్తారు. ఇదే ఇక్కడ ఉన్న గొప్పతనం. తన పేరు సాకా అంట, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నా యూట్యూబ్ ఛానల్ కూడా చూపించాను నేను, నవ్వుతూ మాట్లాడిచ్చారు. మొత్తం 16 బాక్సెస్ ఉన్నాయి ఈ ట్రైన్లో. ఇది క్రూ కోసం. ఇదిగోండి క్రూ స్టే చేసే ప్లేస్ ఇది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను నా బాక్స్ దగ్గరికి, నేను 12వ నంబర్ దగ్గరికి. టికెట్ కలెక్టర్స్ ఎంత మంచి వాళ్ళో చూడండి, తను నాకు క్లియర్గా పేపర్లో కూడా రాసిస్తున్నారు. 9:19కి మౌంట్ ఫ్యూజీ చూడు, ఆ తర్వాత ఒక స్టేషన్లో 5 నిమిషాలు అవుతుంది, నీకు ఏం కావాలంటే అవి కొనుక్కొని తిను అక్కడ, కానీ 5 నిమిషాల్లో మళ్ళీ ట్రైన్ లోపలికి వచ్చేసి అని చెప్పి. థ్యాంక్ యూ సాకా ఫర్ హెల్పింగ్ మీ, ఐ లైక్ జపాన్ పీపుల్, వెరీ గుడ్ పీపుల్. అదిగోండి మొత్తం ఇన్ఫర్మేషన్ రాస్తున్నారా పేపర్లో. లోకల్స్తో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. థ్యాంక్ యూ సాకా, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్ బాయ్. ఇంకా 3 గంటలు ఈ ట్రైన్లోనే ఉంటాక మళ్ళీ సాకాని కలుస్తూనే ఉంటాను అటు ఇటు తిరుగుతున్నప్పుడు. ఈ ట్రైన్లో మరొక ప్రత్యేకత ఉంది, మనకి ఫ్రీగా వైఫై కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఇలా వైఫై వచ్చి చైనాలో లేదు. మీరు ఇంతకుముందు ఛానల్స్లో న్యూస్ చూసే ఉంటారనుకుంటున్నాను, అహ్మదాబాద్ నుండి ముంబైకి మన భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారంట. ఆ బుల్లెట్ ట్రైన్ మొత్తం టేక్ కేరింగ్ వచ్చి జపాన్ వాళ్ళే. ముందు ముందు ఇంకా మన భారతదేశం డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు మంచి స్థాయికి ఎదగాలనుకుంటున్నాను. ఇంకా నిరుపేదతనం అనేది మన భారతదేశంలో చాలా ఉంది, అదంతా మారాలి. వావ్, వచ్చేసింది అదిగోండి మౌంట్ ఫ్యూజీ, సూపర్ ఉంది కదా. మనం ఇంకా కొన్ని రోజుల తర్వాత అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, డోంట్ వరీ. 1 బై 1 వస్తూ ఉంటాయి వీడియోస్, ఎంత పాసిబుల్ అయితే అంత కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంత బాగుందో చూడండి మౌంట్ ఫ్యూజీ. అదిగోండి ఇంకా క్లియర్గా కనపడుతుంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలామందికి డ్రీమ్ కూడా ఈ మౌంట్ ఫ్యూజీ చూడాలని, అలాగే దాని మీద హైక్ చేయాలని. స్కై కూడా చాలా క్లియర్గా ఉంది, ఎంత అందంగా అద్భుతంగా కనపడుతుందో చూడండి. ఇలా వాష్ బేసిన్ దగ్గర కర్టెన్ కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకొని లోపల మనకి రెడీ అవ్వచ్చు, ఎవరికి కనపడకుండా ఇబ్బంది పడకుండా కూడా ఉంటుంది. ఇప్పుడే సాకా వచ్చి నాతో మాట్లాడుతున్నారు, నా పేరు తెలుసుకున్నారు. ఉమా అంటే హార్స్ జపానీస్లో అని చెప్పి చాలా సంతోషపడ్డారు. ఇదిగోండి ఇక్కడ మరొక టాయిలెట్ ఉంది చూస్తున్నారు కదా, ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మనం బ్రష్ చేస్తే
ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా ఓపెన్ అయిందో, చాలా స్పేషియస్గా కూడా ఉంది. అంటే కొంచెం హ్యాండిక్యాప్డ్ అట్లాగే మదర్స్తో వచ్చిన వాళ్ళు మొత్తం యూజ్ చేసుకోవడానికి చాలా పెద్ద రూమ్ లాగా ఇచ్చారు చూడండి. అలాగే బేబీ చూసారా, బేబీని కూర్చోబెట్టుకోవడానికి కూడా. కొంతమంది మదర్స్ సింగిల్ మదర్స్ వస్తారు కదా, ఎవరికి అప్పచెప్పలేరు కదా బేబీని, ఇక్కడ కూర్చోబెట్టుకుని వాళ్ళ పనులు ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చేసేసి ఇదిగోండి మనం క్లోజ్ చేసేద్దాం. ప్లీజ్ ప్లీజ్ సారీ. చాలామంది ఈ కంట్రీస్లో న్యూస్ పేపర్ చదవరేమో అని అనుకుంటారు, అంతా ఫోన్లోనే చూసుకుంటారు అనుకుంటారు, కానే కాదు. ఇదిగోండి కొంతమంది న్యూస్ పేపర్ కూడా కొనుక్కొని ఆ న్యూస్ పేపర్ చదవటం కూడా చాలా ఇష్టపడతారు. ఇక్కడ మొత్తం జపనీస్ లాంగ్వేజ్లో ఉంది. ఇక్కడ సాకాతో పాటు సాకా వాళ్ళ ఫ్రెండ్ కూడా నాకు పరిచయం చేశారు. చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకు అనుకుంటున్నారు, హాయ్ వాట్స్ యువర్ నేమ్? పోదేల్. తన పేరు పోదేల్. ఎందుకంటే ఇంత ప్రత్యేకంగా తను పరిచయం చేస్తున్నాను, తన హస్బెండ్ వచ్చి నేపాల్ అంట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మొత్తం 3 సార్లు వచ్చారంట నేపాల్. 10 సంవత్సరాల క్రితం నేపాల్లో పెళ్లి చేసుకున్నారంట, అది కూడా పోఖరాలో. పోఖరా మీకు తెలుసు కదా, నా ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీలో నేను విజిట్ చేసింది ఫస్ట్ సిటీ పోఖరా. అసలు చాలా సంతోషంగా ఉంది. తనకి ఇప్పుడు 2 పిల్లలు కూడా ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ ఇక్కడే సెటిల్ అయ్యారు. సూపర్. చూడండి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారో వాళ్ళు మొత్తం. అమేజింగ్. ఐఎమ్ హ్యాపీ టు హియర్ యువర్ స్టోరీ, దట్స్ నైస్. యూ హ్యావ్ 2 బాయ్స్ ఆర్ 2 గర్ల్స్? 1 బాయ్ 1 గర్ల్. దట్స్ గుడ్, అమేజింగ్. దే ఆర్ గోయింగ్ టు స్కూల్? దట్స్ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దాకా మనం ఎకనామీ క్లాస్లో ఉన్నాం, మనం ఎకనామీ క్లాసే తీసుకున్నాం పాస్. సాకా వాళ్ళతో మాట్లాడితే ఇంకా సంతోషం అనిపించింది, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్లో ఉన్నాను. ఇది కొంచెం చూడండి, ఇదంతా కొంచెం ఎక్స్పెన్సివ్ క్లాస్. చూసారా మొత్తం మనకి ఫ్లైట్స్లో ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి సీట్స్, బిజినెస్ క్లాస్ సీట్స్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎవరు తీసుకోలేదు, చాలా తక్కువ మంది వీటిల్లో ఉన్నారు. మనం ఇంకా నెక్స్ట్ వాటిలోకి వెళ్దాం. ఇప్పుడు నేను 10వ నంబర్ బాక్స్లో ఉన్నాను అక్కడ. అదిగోండి 10వ నంబర్ ఉంది. బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ అసలు మామూలుగా లేదు. ఇక్కడ చూడండి ఈ 30 ఫీట్ ఉంది కదా, మొత్తం అన్ని టాయిలెట్స్. అట్లాగే ఇదిగోండి ఇందాక మనకు ఓపెన్ అవ్వలేదు కదా, ఇక్కడ ఓపెన్ అవుతుందేమో చూద్దాం. ఆహా ఇక్కడ కూడా ఓపెన్ అవ్వట్లేదు, అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. బిజినెస్ క్లాస్ సీట్స్ మట్టికి అద్దరిపోయినాయి చూడండి. అలాగే ఇక్కడ వాళ్ళు పేపర్ చదువుకునేప్పుడు కానీ ఎప్పుడైనా నైట్ టైంలో కానీ లైట్ కూడా పడుతుంది. ఇదిగోండి లైట్ చూసారా, ఆపరేటింగ్ అంతా ఇక్కడ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేయగానే లైట్ ఆన్ అయ్యింది చూసారు కదా. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది చూడండి మనకి, ఫ్లెక్స్. ఇదిగోండి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వచ్చేటప్పుడు అడాప్టర్ తెచ్చుకోండి, ఓకేనా? జపాన్లో ఉపయోగించుకోవడానికి మన ఛార్జర్లు ఇక్కడ ఫిక్స్ అవ్వవు. అలాగే ఫుడ్ రెస్ట్ కూడా చూడండి ఎలా ఉందో, ఫుడ్ పెట్టుకోవడానికి ఇట్లాగా బాగుంది కదా. అదిగోండి మంచి మంచి చెరువులు అలాగే వ్యవసాయ భూములు, నదులు కూడా ప్రవహిస్తున్నాయి చూడవచ్చు ఇక్కడ నీళ్ళంతా. అదిగోండి వ్యవసాయ భూములు చూసారు కదా, ఆవాలు పండిస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. సెమిటరీ కూడా, ఇప్పుడే సెమిటరీ కూడా కనపడింది నాకు. ఇదిగోండి ఏంటిది, ఇదేంటో అర్థం కావట్లే మరి, ఏ ఫార్మింగ్ కానీ. పల్లెటూరులు, ఇవన్నీ పల్లెటూరులు చూడండి. పల్లెటూరులు కూడా పట్టణం లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను నగోయా స్టేషన్లో దిగాను. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగుతుందంట, టికెట్ కలెక్టర్ సాకా చెప్పారు. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకొని, అలాగే డస్ట్బిన్ కూడా ఉంది కదా. ఫుడ్ తీసుకున్నాం కదా ఇందా, అక్కడ ఈ ఫుడ్ తినేస్తాం, తినేసి ఇక్కడే పడేసి వెళ్దాం. నగోయా కూడా చాలా ఫేమస్ ప్లేస్ అనుకుంటా, ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారు అందరూ. ఎయిర్ ప్రెషర్కి చెవులు మూసుకుపోతున్నాయి, అందుకని మంచిళ్ళు తాగుతాం. మంచిళ్ళు తాగితే మళ్ళీ ఓపెన్ అవుతాయి, లేకపోతే అట్లా అనాలి, అలా అన్నా కూడా చెవులు ఓపెన్ అవుతాయి. ఓ 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, సూపర్ కదా. అదిగోండి రాకెట్ లాగా వెళ్తుంది, చూస్తున్నారు కదా, గంటకి 295 కిలోమీటర్ల వేగంతో.
టోక్యో తర్వాత బ్యూటిఫుల్ సిటీ ఒసాకా, చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశం. కానీ ఇప్పుడు మనం ఒసాకా కూడా దాటుకొని ఇంకా శాంతం కిందకి వెళ్ళిపోతున్నాం. ఇంకా టైం పడుతుంది, ఇంకా 4 ట్రైన్లు మారాలి మనం. బాగుంది కదా ట్రైన్ బట్టికి, సూపర్గా బుల్లెట్ ట్రైన్. అలాగే ఓ అవతల పక్క చూడండి, పింక్ కలర్లో ఉంది, ఆహా సూపర్ ఉంది. ఆపోజిట్లో ఉన్న పింక్ కలర్ ట్రైన్ ఇంకా బాగుంది చూడండి. హలో కిట్టి అంట దాని పేరు, అక్కడ హలో కిట్టి అని ఉంది కదా, అది ఒక క్యాట్ వర్షన్లో ఆ థీమ్లో తీసుకొచ్చారంట ఆ ట్రైన్ని మొత్తాన్ని, అది కూడా బుల్లెట్ ట్రైన్ని. ఇప్పుడు మనుషులకి పేర్లు ఎలా ఉంటాయో ఇక్కడ ట్రైన్లకు కూడా పేర్లు ఉంటాయి. నేను వెళ్తున్న నెక్స్ట్ ట్రైన్ ఇదిగోండి, సకురా. ఒసాకా నుండి హిరోషిమాలో దిగుతాను నెక్స్ట్, 12:20కి 13:51 దిగుతాను. సుజుకి కూడా వచ్చి జపాన్నేనా నాకు తెలియదు, మీరు ఒకవేళ కామెంట్ చేయండి. బాగుంది కదా బండి, సుజుకి బండి. కానీ మన ఊర్లో సుజుకి బండి కొనొద్దని చెప్తారు, ఎందుకంటే ఒక్కసారి గుద్దామంటే ఇక సేఫ్టీ చాలా చాలా పూర్ అని చెప్తారు, ప్రాణాలు కోల్పోతామని. కానీ తప్పక మన ఇండియా వాళ్ళకి బడ్జెట్లో వస్తుంది కాబట్టి చాలామంది ఎక్కువగా సుజుకి బండి వాడతారు. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లేలో కూడా పెడతారు రస్క్, ఇది చాలా ఫేమస్ రస్క్. 2 రకాలు ఉన్నాయి చూస్తున్నారు, మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. బ్లాక్ బాక్స్ ఏమో ఇది, యెల్లో కలర్ బాక్స్ ఏమో ఇది. ఇక్కడ చూడండి ఒక బిస్కెట్ ఉంది, యాపిల్ స్ట్రాబెర్రీ బనానాతో తయారు చేసిన బిస్కెట్స్ అంట ఇవి. క్యాష్ కౌంటర్ దగ్గర బిల్లు వేపిస్తున్నాడు బోని, ఒకటి అర్థమైంది నాకు. ఆ పైన చూస్తున్నారు సార్ ఒక పేపర్ లాగా పెట్టారు నంబర్లు వేసి, అవన్నీ మొత్తం సిగరెట్స్ అంట. మనకు కావాల్సినప్పుడు 42 నెంబర్ చెప్పాం అనుకోండి, వాళ్ళు 42 నెంబర్ బిల్ వేసి సిగరెట్స్ ఇస్తారు మనకి లోపల. సిగరెట్లో మొత్తం 160 కంపెనీలు, వాటిలో ఫ్లేవర్లు కూడా ఉన్నాయి చాలా. మా ప్లాట్ఫామ్కి వచ్చేసాము 20 నెంబరు, గుర్తుపెట్టుకోండి. టోక్యోలో మనం లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి, ఒసాకాలో మట్టుకి మనం రైట్ సైడ్ నుంచి పోవాలి. అది కూడా ఒక మనిషి వచ్చి చూస్తున్నారా ఎంత మార్పు చూడండి ఒకే దేశంలో. మరి ఇక్కడ కార్లు ఎట్లా నడుపుతారో, లెఫ్ట్ నడుపుతారో రైట్ నడుపుతారో, అది కూడా చూడాలి నేను. అదిగోండి మా బుల్లెట్ ట్రైన్ వస్తుంది దూసుకుంటూ. వచ్చేసింది చూసారా, వెస్ట్ జపాన్ అని రాస్తుంది దాని మీద. చూస్తుంటే ఒక రాకెట్ ఆకాశంలోకి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. ఇక్కడ హౌస్ కీపింగ్ ఉన్నారు చూడండి, లోపలికి వెళ్ళి క్లీన్ చేయడానికి రెడీగా ఉన్నారు. బయటికి వచ్చే ప్రతి ఒక్క గెస్ట్కి తల వంచి మరీ చూడండి నమస్కరిస్తున్నారు, ఇది వాళ్ళ సాంప్రదాయం. బాగుంది, ఇందాకడ ఎక్కిందానికి ఇప్పుడు ఎక్కేదానికి చాలా తేడా ఉంది చూస్తున్నారు కదా, 15. ఇప్పుడు నాది 15C వచ్చింది సీటు. అయ్యో విండో దొరకలేదు ఇప్పుడు కూడా మనకి. బాగున్నాయి సీట్లు, చాలా బాగున్నాయి. కానీ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడే క్లీన్ చేశారు కదా హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి, ఇది కూడా చేంజ్ చేశారు. అర్థం చేసుకోండి ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఈ దేశంలో. ట్రైన్లో ఎప్పుడైనా ఫోన్ చూసారా, భలే ఉంది కదా. ఇక్కడ చూడండి ఇక్కడ టెలిఫోన్ కార్డ్ ఇక్కడ వస్తుంది, మనం ఇక్కడ 1000 నోట్ పెడితే మనకు ఒక కార్డ్ వస్తుంది. ఆ కార్డు తీసుకొని ఇక్కడ మనం అక్కడ పెడితే మనం కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరికైనా. కానీ ఇది ఒకప్పుడు నడిచింది కానీ ఇప్పుడు నడవలేదు, నాట్ ఇన్ సర్వీస్ అని రాస్తుంది చూడండి. మేము ఇప్పుడు ఎక్కిన ఈ న్యూ ట్రైన్ వచ్చి 1.5 అవర్ జర్నీ. ఇప్పుడు మాది మొత్తం వుడెన్తో తయారు చేశారు సరే స్టార్టింగ్ ఎంట్రన్స్ మట్టికి, లోపల కూడా వండర్ఫుల్గా ఉంది. ఒసాకాలో స్టార్ట్ అయ్యాము, కింద రైల్వే ట్రాక్స్ కూడా గమనించవచ్చు మనము. మళ్ళీ వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒసాకా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. కింద చూడండి ఇంకా ట్రైన్స్ కూడా ఉన్నాయి మనకి, బ్యూటిఫుల్గా ఉంది కదా ఒసాకా అంతా. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ చికెన్, కింద ఏమో స్టిక్కీ రైస్ ఉంది, ఎగ్, ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి చూడండి, తప్పకుండా బాగుంటుంది. నేను కూడా ట్రై చేస్తున్నాను ఎలా ఉందో చూద్దాం. చికెన్ ఏంటో జ్యూసీ జ్యూసీగా ఉంది, ఫ్రై పీస్ లాగా లేదు, కానీ పర్లేదు మేనేజ్ చేయొచ్చు. మేము జపాన్ రస్క్ తీసుకున్నాం కదా, ఇప్పుడు తింటున్నాము. బోని ఆల్రెడీ తినేసాడంట, చాలా బాగుందని చెప్తున్నాడు. ఇదిగోండి ఎట్లా ప్యాక్ చేశారు చూడండి రస్క్ ఎంత నీట్గా ఉందో ఆర్డర్లో. దాని మీద మొత్తం ఏదో షుగర్ ఉన్నట్టుంది, షుగరు సూపర్ ఉంది, స్వీట్గా ఉంది,
చాలా బాగా చేశారు. మన మోని గారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం నాకులాగా. హిరోషిమా వచ్చేసాం, వెల్కమ్. నెక్స్ట్ ట్రైన్ మళ్ళీ 4 గంటలకి నాకు. ఇప్పుడు సమయం 2 అవుతుంది. 2 గంటల సేపు నేను ఇక్కడ ఈ స్టేషన్లో వెయిట్ చేయాలి. అదిగోండి హిరోషిమా. మన చిన్న వయసులో నాకు చాలా బాగా గుర్తు స్వరాజ్ మాజ్దా అనే కార్స్ ఉండేవి మన ఇండియాలో చాలా ఫేమస్ అప్పట్లో. ఇదిగోండి ఇక్కడ కూడా జపాన్లో కూడా చాలా ఫేమస్, కానీ మన ఇండియాలో బాగా అంతరించిపోయినాయి ఈ కార్స్. మాజ్దా సూపర్ ఉంది కదా కారు, ఓన్లీ 2 సిట్టింగే, మంచి స్పోర్ట్స్ కార్. రోడెస్టర్ అని రాస్తుంది బ్యాక్ సైడ్ చూస్తే. మేము రాకెట్ లాగా వెళ్ళేలాగా ఉంది బండి. ఇదిగోండి రోడెస్టర్. ఇక్కడ జపాన్లో ఒకే ఒక్కడిని చూశాను ఫోన్ మాట్లాడటం, ఇండియన్ని వాడేవీడు భువని. మళ్ళీ ఇంకొకళ్ళు, ఇదిగోండి ఇంకొకళ్ళు కనపడ్డారు ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి ఫోన్, ఇక్కడ జపాన్ వస్తే ప్రతి ఒక్కళ్ళ ఫోన్ సైలెంట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వైబ్రేషన్లో, రింగింగ్లో ఉండకూడదు, ఇష్టపడరు అసలు సౌండ్ వస్తే. చిన్నప్పుడు మనం చైర్ గేమ్స్ ఆడేవాళ్ళం, గుర్తుంది కదా, చైర్ రౌండ్గా పెట్టి పరుగులు తీసుకుంటూ ఒక్కొక్క చైర్ తీసేసేవాళ్ళు. అలా కూర్చున్నారు చూడండి, ఇక్కడ రౌండ్గా వేశారు చైర్స్, బాగుంది కదా. కారు పక్కన బ్యాక్ సైడ్లో బుల్లెట్ ట్రైన్ చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చిన ట్రైన్ అసలు 300 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, జపాన్ వాళ్ళే కనిపెట్టింది ప్రపంచంలో మొట్టమొదట బుల్లెట్ ట్రైన్స్ అని. ఆ ఎక్కుతున్నప్పుడే ఆ ఫీలింగే చాలా వేరుగా ఉంది. అలాగే నాకు చాలా టైట్ షెడ్యూల్ ఉంది కదా, కేవలం 15 రోజులే వీసా ఉంది కాబట్టి రేపు వెళ్లాల్సిన ట్రైన్స్, ఎల్లుండి వెళ్లాల్సిన ట్రైన్స్ అన్నీ మొత్తం ఈ హిరోషిమా రైల్వే స్టేషన్లో బుక్ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నా వాలెట్లో. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం మేము. ఆ కాయిన్ నుంచి ఉంటుందా లేదా అని చూస్తున్నాం. ఇలా ట్రై చేసాం ఒకసారి, చైనాలో నుంచి ఉంది కూడా, ఇప్పుడు కూడా నుంచి ఉంది, కానీ పడిపోతుంది. అదిగోండి హడావుడిగా వచ్చేసాము, కేవలం 10 నిమిషాలే టైం ఉంది. అదిగోండి మా ట్రైన్ కూడా వచ్చి అవుతుంది, ఫాస్ట్గా ఎక్కాలి. ఒక పక్కన వాన కూడా పడుతుంది, బాగుంది వెదర్. ఈ ట్రైన్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి, మిదోరీ ఎక్స్ప్రెస్ అంట. ఇది గంటకి 100 కిలోమీటర్ల వేగంలోనే వెళ్తుంది. నేను ఇప్పుడు ఎక్కిన ట్రైన్ సీట్స్ ఇంతకు ముందులాగానే ఉన్నాయి, కానీ నా వెనక ఉన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా ఎట్లా ఫుడ్ తినడానికి ఎట్లా పెట్టారో, సూపర్ ఉంది కదా. మొబైల్ ఫోన్స్ మాట్లాడుకోవడానికి శాటిలైట్ టీవీ అంట, చాలా బాగుంది చూడండి. చే కూర్చునేది ఎట్లా ఉందో, వుడ్తో తయారు చేశారు చక్కగా. ఇక్కడ కూర్చున్న టీ ఆర్ ఏదైనా తాగొచ్చు. ఇదిగోండి బయటికి వ్యూ ఎలా ఉంది. ఇప్పుడు మేము ఎక్కిన ట్రైన్ చాలా విచిత్రంగా ఉంది చూడండి, మొత్తం వుడెన్ సీట్స్. మొత్తం ఎక్కిన ట్రైన్స్ అన్నీ విచిత్రం విచిత్రంగా ఉంది, అన్నీ ఒకలాగా లేవు. ఎవ్రీ ట్రైన్ డిఫరెంట్ లుక్గా ఉండేటట్లు ఇలాగ మన ఇండియాలో కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. అసలు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది కదా చూడండి, ఒక ప్లైవుడ్తో వీళ్ళు చైర్లు తయారు చేశారు. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఫుడ్ ట్రే లేదు కదా ఎలా తింటామని చెప్పి, హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు చూడండి, భలు విచిత్రంగా ఉంది చూసారా, సూపర్ ఉంది కదా ఫుడ్ ట్రే. రియల్లీ అదిరిపోయింది అసలు వీళ్ళ ఐడియాస్, వీళ్ళ క్రియేటివిటీ. సేమ్ ఫ్లైట్లో ఉంటుంది ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఇచ్చారు చూడండి. అవతల పక్క యువతల పక్క విండోస్ దగ్గర ఆ వైట్ కలర్లో ఉన్న ఇవి చూస్తున్నారు కదా, ఆ షీట్స్ అంత పైనవి. అలాగే లైటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి లైట్స్ పైన. మేము ఇప్పుడు ఎక్కింది న్యూ లేటెస్ట్ బుల్లెట్ ట్రైన్. ఇదిగోండి 2022లో లాంచ్ చేసింది కమోమి, ఇప్పుడు ఆ ట్రైన్లోనే ఎక్కి కూర్చున్నాం. అందుకని లోపలంతా వుడెన్ సీట్స్ ఉన్నాయి, చాలా బాగుంది కదా ఫోటో దగ్గర చూసింది. ఏంద్రా స్వామి ఇంకా కదలట్లేదు కదలట్లేదు అని చూస్తే మాకు ఇప్పుడే నేను షాక్ అయ్యా, వెనక్కి తల చుప్పి చూసా ఏం జరుగుతుందా అని. ఇది చూడండి స్టేషన్ ఇక లాస్ట్ ఎండ్ అయిపోయింది అంటే ఏంటి, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. వెల్కమ్ టు నాగాసాకి. నాగాసాకి రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మించినట్టున్నారు, మొత్తం తలతళ్ళలాడిపోతుంది. అలాగే కొత్త ట్రైన్, కొత్త టెక్నాలజీ. అదిగోండి చూడండి కింద నడుచుకుంటా వెళ్తున్నాం మేము. ఇక్కడ నుండి కేవలం 500 మీటర్లే మా హోటల్ హాస్టల్, అక్కడికి వెళ్ళిపోదాం. సాయంత్రం 6:30 అవుతుంది సమయం, పొద్దున్నే 8 వెళ్ళిరాం, దగ్గరగా 12 గంటలు పట్టింది చాలా ట్రైన్స్ మారటం వల్ల.
ఒకే ట్రైన్ అయితే ఎప్పుడో వచ్చేసేవాళ్ళం నాకు తెలిసి 3 గంటల్లో. కానీ ఒకే ట్రైన్ లేదనుకుంటా ఇక్కడ, బుల్లెట్ ట్రైన్. మనం టోక్యోలో ఉన్న ఏరియా అంతా మొత్తం ఫ్లాట్గా ఉంది కదా, కానీ ఇక్కడ గమనిస్తే మీరు చూడొచ్చు ఒక మధ్య నుండి హిరోషిమా దగ్గర నుండి మొత్తం కొండ ప్రాంతం. అటు చూసారా అసలు ఎలా ఉందో, ఆపోజిట్లో మొత్తం కొండ శాంతం, పై వరకు మొత్తం బిల్డింగ్స్. ఇప్పుడు మీకు చీకటి పడిపోయింది, అలాగే పైన మొబ్బులు కూడా పట్టిన, కింద వాన కూడా పడింది. చూడొచ్చు మొత్తం తడిసిపోయింది నేలంతా, అందుకనే మనకు కొంచెం స్క్రీన్ అంతా కొంచెం డల్గా ఉంటుంది. ఇది కెమెరా క్లారిటీ ప్రాబ్లం కాదు. నాగసాకి స్టేషన్ బోర్డు ముందే చూడొచ్చు, స్టేషన్ ముందే. ఇక్కడ ఇదిగోండి, ఇదంతా మొత్తం మ్యారియట్ హోటల్ అంట, అలాగే షాపింగ్ మాల్ కూడా. మొదటి ఇంప్రెషన్ అసలు అదిరిపోయింది. నాగసాకి చూడండి ఎంత డెవలప్మెంట్ ఉందో. ఒక పెద్ద ఫ్లైఓవర్ వేశారు ఇక్కడ చూడండి. అవతల పైన కొండ మీద అన్ని ఇల్లు కూడా గమనించవచ్చు మీరు. ఇక్కడ చూసారా కార్లు కూడా ఆగిపోయినాయి మేము రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు. మంచి మంచి 5-స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆపోజిట్లో. ఎందుకంటే చాలా మెయిన్ టూరిస్టిక్ స్పాట్ నాగసాకి జపాన్లో. ఒకప్పుడు బూడిదైపోయిన నేల మొత్తం చూడండి ఎంత అద్భుతంగా డెవలప్ చేశారో. అలాగే ఆపోజిట్లో గమనించవచ్చు మీరు మన రైల్వే స్టేషను. అది చూడండి అసలు మొత్తం గడ్డి మొక్కలు. సముద్రానికి చాలా దూరంలో ఉన్నాం, ఇదంతా బ్యాక్ వాటర్. అసలు ఆ వాసన వస్తుంది సముద్రం పక్కన ఉన్నప్పుడు మనకు ఒక మంచి వాసన వస్తుంది చూశారు. అదిగోండి బ్యూటిఫుల్గా ఉంది కదా యువతల నుండి వ్యూ. అదంతా ఇందాక చూపాను కదా గార్డెన్, అదంతా పార్కింగ్. బ్యాక్ సైడ్లో ఉన్నదేమో మ్యారియట్ హోటల్. వావ్, పెట్రోల్ బంక్ భలే ఉంది చూసారా మీరు. కింద ఏమి మిషనరీ అంతా లేవు, పైన ఉంది చూడండి. అదిగోండి పైనుండి ఏలాడేశారు చూసారు కదా పైపులు, దాన్ని తీసుకుని కొట్టేస్తారు ఇక. కానీ ఎక్కువగా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, అందుకని చూసారా బంకులో ఎవరో ఒక్క కారు కూడా ఆపలేదు. వావ్, ఇక్కడ చూడండి ట్రామ్ సర్వీస్ కూడా ఉంది. అదిగోండి ట్రామ్ వెళ్తుంది చూసారు రైట్ సైడ్లో నాగసాకి. రాకెట్ లాగా వెళ్తున్నారు ఇక్కడ బళ్ళు. జపాన్లో మనుషుల మీద ఎంత నమ్మకమో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, మేము హాస్టల్కి వచ్చాము ఎవ్వరూ లేరు, సెల్ఫ్గా చెక్ఇన్ అవ్వాలి. ఇది సెల్ఫ్ చెక్ఇన్ అంటే విచిత్రం అనుకుంటున్నారేమో. ఇక్కడ ఆల్రెడీ ఒక బయట ఒక బోర్డు లాగా ఉంది కదా, ఆ బోర్డ్కి హ్యాంగ్ చేసి ఉంచారు చూడండి. ఇప్పుడు ఇవాళ వచ్చేవాళ్ళు దాంట్లో మన బోని హోటల్ బుక్ చేశాడు కదా, అదిగోండి 2 పీపుల్ అని చూడండి. అట్లాగే దీంట్లో కీస్ కూడా ఉన్నాయి, మళ్ళీ పేపరు మేబీ ఉంటే, టూత్పేస్ట్ కూడా ఉంటే ఉండొచ్చు దీంట్లో చూడండి. పాస్వర్డ్ అన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదిగోండి హలో, హాయ్. డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మా బెడ్స్ ఉన్నాయి, ఇది ఎక్కడ అనేది ఫైండ్ అవుట్ చేసుకుని ఇక పడుకుందాం. రాత్రి హాస్టల్కి వచ్చేలోపు 7 అయింది సమయం, చాలా బాగా అలసిపోయాం కూడా. అలాగే బుల్లెట్ ట్రైన్ జర్నీ మట్టికి ఎక్స్పీరియన్స్ అమోఘం, అద్భుతం. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. ఇది నా బెడ్ బాగుంది, ఇక్కడ ఒక లాకర్ కూడా ఉంది ఇదిగోండి. లవ్ యూ ఆల్, బై బై.